ముఖ్యమంత్రి జగన్ ను ఆదిరెడ్డి విమర్శించడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలంటే ప్రేమ మమకారం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డి అప్పరావుకిస్తే రాజకీయ స్వలాభం కోసం పార్టీ మారిపోయిన నమ్మక ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి ప్రవీణ్, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకెన భవాని ప్రియ ప్రశ్నించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీసీ ద్రోహి అనడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డికి ఇస్తే ఏమాత్రం కృతజ్ఞత లేకుండా పార్టీ మారిపోయిన ఆదిరెడ్డికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. భవాని ప్రియ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని బీసీ ద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లంక సత్యనారాయణ, నర్వ గోపాలకృష్ణ, మజ్జి అప్పారావు, భీమర వెంకటేశ్వరరావు, మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవిని కట్టబెడితే నమ్మక ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పెంకే సురేష్, నీలపల్లి తమ్మారావు, బురుడి త్రిమూర్తులు, మేరపరెడ్డి రామకృష్ణ, కుక్క తాతాబాయి, కోడికోట సత్యబాబు, కురిమిల్లి స్వరూప్, తంగుడు కోటి తదితరులు పాల్గొన్నారు. దయాదక్షిణీయాల వల్ల ఎమ్మెల్సీ పొంది ఇవాళ జగన్ గారిని ద్రోహి అంటున్నాడు, బీసీ ద్రోహి అంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మనం ఇది ఆలోచించవలసిన విషయంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ఆయన 2014 నుంచి 2019 దాకా సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో లక్షల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి పాటుపడ్డాడని చెప్తున్నారు. మీరు 2014 నుంచి 2019 దాకా మీరు ఎమ్మెల్సీగా ఉన్న సమయం సందర్భంలో మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 2014-19 ఉండి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నటువంటి అగ్రసేన నాయకుల్లో మీరు ప్రథమ వరుసలో ఉండి ఆ రోజునే ఆయన్ని ఘాటుగా విమర్శించారు. ఈ రోజున మీరు మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇది ఒక సామెత దగ్గరగా ఉంది. అది ఎలాగంటే అక్క దగ్గర ఉన్నంత వరకు అక్క మాట, బావ దగ్గరికి వెళ్తే బావ మాట. ఈ వ్యవహారం అక్క బావ వ్యవహారంలో ఉంది. ఈ వ్యవహారం నైజం మీది. ఈ నైజంలో మీరు ఉండి ఎవరిని ద్రోహి అంటారు? దానికి అతని నోరు ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. కారణం ఎందుకంటే పార్టీలో మొట్టమొదటిగా రాష్ట్రంలో మొట్టమొదటిగా బీసీ ఎమ్మెల్సీగా అతనికి దారాదత్తం చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారికి కేటాయిస్తే ఆ ఎమ్మెల్సీ సీటుని అతనికి మనకు ఆ కమ్యూనిటీ తరఫున వ్యక్తి ఉండాలని చెప్పేసి అని అతనికి సాధారణంగా అప్పచెప్తే అతను చేసినటువంటి ద్రోహం ప్రపంచానికి చాటు చెప్పిన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అందరి ముఖ్యమంత్రులతో ఆదర్శంగా తీసుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మహిళలు ఈ విషయంలో ఒప్పుకోరండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ద్రోహి అంటే మా మహిళా లోకం ఒప్పుకోము. మిమ్మల్ని ఎవరు విమర్శిస్తే డైరెక్ట్ గా వాళ్ళింటికి లేనిపోని అపవాదాలు చెప్పి పెడతారు. మిమ్మల్ని ఎవరని ఎవరంటే వారు మళ్ళీ మిమ్మల్ని అవగా ఏం అనుకోండి కురంగా మాడతారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఇల్లులేమున్నాయి, దాంట్లో 60-70% బీసీలకి చెందుతున్నాయి. అలాగే ఈ రోజు ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా సరే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వండి, అమ్మ ఒకటి అవ్వండి, అనేక పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల యొక్క విద్య ఆర్థిక గౌరవ ప్రదేశం